అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను క్యాన్సర్ సర్జన్ని. ఈరోజు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే విషయాలు, క్యాన్సర్ని ఎలాగ నివారించగలం అనే విషయాల మీద పంచుకుంటాను. మొట్టమొదటిగా క్యాన్సర్ అంటే ఏంటి, తెలుగులో క్యాన్సర్ అంటే రాచపుండు అంటాం. క్యాన్సర్ అంటే మరి మన శరీరంలో ఏ భాగంలోనైనా కూడా ఇది రావచ్చు, మన గోర్లు తల వెంట్రుకలు తప్ప మరి ఎక్కడైనా కూడా ఇది రావచ్చని మనందరికి తెలిసిన విషయమే. సుమారుగా 200కి పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. క్యాన్సర్ అనగా మన శరీరంలో ఉన్న కణాలు, కొన్ని కోట్లాది కణాలు ఉన్నాయి. ఈ యొక్క కణాల యొక్క విభజన ప్రక్రియలో మార్పు వచ్చి కణాల యొక్క విభజన మరి అదుపు లేకుండా కంట్రోల్ లేకుండా జరుగుతున్నట్లయితే ఒక కణితిలాగా ఏర్పడి పుండ్లాగా ఏర్పడుతుంది, దాన్నే క్యాన్సర్ అంటాం. సో అన్కంట్రోల్డ్ అన్రెగ్యులేటెడ్ డివిజన్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బాడీ లీడ్స్ టు క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అని మనం ఆలోచించినట్టయితే, జెనెటిక్ మ్యుటేషన్ వల్ల, జీన్ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ జరుగుతుంది. అంటే మన యొక్క డిఎన్ఏలో ఒక మార్పు, ఒక ఆర్డర్ ఆఫ్ అటమ్స్లో మార్పు వచ్చింది, దాన్నే మ్యుటేషన్ అంటాం. ఈ యొక్క డిఎన్ఏలో మ్యుటేషన్ అవడం వల్ల, ఈ యొక్క జెనెటిక్ మ్యుటేషన్ వల్ల మరి ఇక క్యాన్సర్ యొక్క లక్షణాలు మనకు కనబడతాయి. అంటే కణాల యొక్క సిగ్నల్స్ మారిపోయినాయి. విభజన చెందొద్దు అనే బదులు విభజన చెందు అనే సిగ్నల్ వచ్చేస్తూ ఉంది. అంటే స్టాప్ బదులు కీప్ డివైడింగ్, ఇంకా విభజన చెందాలనేటువంటి సిగ్నల్, అట్లా సిగ్నల్లో మార్పు వచ్చింది. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్లో ఫెయిల్యూర్ అయినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లనే కూడా జామ్ ఎట్లా అవుతుందో అట్లనే శరీరంలో కణాల విభజన ప్రక్రియలో ఈ యొక్క సిగ్నల్స్లో ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే ఇక డిఎన్ఏలో కొన్ని మార్పులు వచ్చాయి, జెనెటిక్ చేంజెస్ వచ్చాయి, దాన్నే మ్యుటేషన్ అంటాం. సో జీన్ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వస్తూ ఉంది. అది హెరిడిటరీ క్యాన్సర్ కావచ్చు, లేకుంటే మన యొక్క జీవన శైలి వల్ల కానీ, లేకుంటే స్పొరాడిక్గా కూడా వచ్చే క్యాన్సర్ కావచ్చు. సో కాబట్టి మన యొక్క శరీరంలో ఇక క్యాన్సర్ని మనము ఆపాలి, నియంత్రించాలి. ఎందుకు ఇది జరుగుతుంది, ఇక జెనెటిక్ మ్యుటేషన్ అటువంటిది ఎందుకు అవుతుంది అని మనం చూసినట్లయితే, ద కాజెస్, అసలు క్యాన్సర్కి కారణం ఏంటి, ఎందుకు క్యాన్సర్ వస్తూ ఉంది అని మనం ఆలోచించినట్లయితే అనేక కారణాలు ఉన్నాయి. మరి కొంతమందికి ఈ యొక్క జెనెటిక్ మ్యుటేషన్ జన్మతః వాళ్ళతో వచ్చి ఉండొచ్చు, పుట్టుకతో. దాన్నే ఫెమిలియల్ ఆర్ హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం. అంటే జన్యుపరంగా వాళ్ళ కుటుంబంలో ఈ క్యాన్సర్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇక జీన్ మ్యుటేషన్ అనేది ఒక తరం నుంచి మరొక తరానికి వెళ్తూ ఉంది. ఇది ఫెమిలియల్ క్యాన్సర్స్, ఆ హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం. కానీ ఇది సుమారుగా 5 నుంచి 10% మందికి మాత్రమే కనబడుతూ ఉంటుంది. మెజారిటీ జెనెటిక్ మ్యుటేషన్స్ అనేటువంటిది మనం పుట్టిన తర్వాత శరీరంలో జరుగుతూ ఉంది, ఇక జెనెటిక్ జీన్ మ్యుటేషన్ వల్ల. ఇందాక మనం అన్నట్టుగా జీన్ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సరే మరి ఈ జీన్ మ్యుటేషన్ ఎందుకు వస్తుంది మనం చూసినట్లయితే, ఈ జీన్ మ్యుటేషన్కి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే, ముఖ్యంగా లైఫ్ స్టైల్, అంటే మరి స్మోకింగ్, అంటే పొగ త్రాగడము, పొగ నవలడం, పొగకు నవలడం, దీనివల్ల క్యాన్సర్ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అట్లనే మరి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకుంటే కొన్ని కెమికల్స్కి ఎక్స్పోజర్ లైక్ బెంజీన్ కావచ్చు, లేకుంటే యాస్బెస్టోస్ కావచ్చు, లేక కొన్ని హార్మోన్స్ తీసుకోవడము, ఊబకాయం ఎక్కువగా ఉండటము, లేకుంటే మరి కొన్ని దీర్ఘకాల వ్యాధులు మనలో ఉన్నట్లయితే, లేక శారీరక వ్యాయామం లేనట్లయితే క్యాన్సర్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా క్యాన్సర్ యొక్క జెనెటిక్ మ్యుటేషన్కి కారణంగా మనం చూస్తూ ఉంటాం. సో అయినా కూడా అందరిలో కూడా క్యాన్సర్ కనబడదు. ఎందుకు అంటే మన శరీరంలో కొన్ని మిస్టేక్స్, మ్యుటేషన్ అయినప్పుడు కూడా బాడీ దాన్ని రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క రిపేర్ని తప్పించుకుని బయటకు వచ్చిన కణాలే క్యాన్సర్గా బయటపడుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే క్యాన్సర్ వస్తుంది అని మనం చూస్తున్నట్లయితే, ముఖ్యంగా మన క్యాన్సర్ కారణమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే, మన ఏజ్, మీ యొక్క ఏజ్ పెరిగే కొద్ది రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. ఎక్కువగా క్యాన్సర్ 65 పైబడిన వల్ల ఉంటుంది. అలాగని చెప్పి చిన్న వయసులో ఉండదు, ఉండకూడదని లేనే లేదు, ఏ వయసులో అయినా కూడా ఇది రావచ్చు. రెండవదిగా మీ యొక్క అలవాట్లు, మీ యొక్క వయస్సు, మీ యొక్క అలవాట్లు, మీ యొక్క అలవాట్లు అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్తూ ఉంటారు క్యాన్సర్ అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో. ఎందుకంటే మరి ఇందాక చెప్పిన రీతిగా పొగాకు సేవించడం, పొగ నవ్వడం కానీ, పొగ మరి కాల్చడం కానీ, అంతమాత్రం కాదు మద్యపానం సేవించడం, ప్రత్యేకంగా మరి మద్యపానము యొక్క రిస్క్ కూడా క్యాన్సర్స్కి ఎక్కువగానే కనబడుతుంది. అలాగనే మీకు ఫ్యామిలీ హిస్టరీ, మీ కుటుంబంలో మరి ఎవరికైనా కూడా క్యాన్సర్, ఎస్పెషల్లీ తక్కువ వయసులో వాళ్ళు క్యాన్సర్ వచ్చినట్లయితే, ఒకరికంటే ఎక్కువ మందిలో క్యాన్సర్ కనబడినట్లయితే, ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక 5 నుంచి 10% మందిలో కూడా అది క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అలాగనే మరి మీకు కొన్ని దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లయితే, అల్సరేటివ్ కోలైటిస్ కావచ్చు, లేకుంటే అలాంటివి కొన్ని లాంగ్ టర్మ్ వ్యాధుల మీద ఉన్నట్లయితే రిస్క్ పెరుగుతుంది. అంతమాత్రం కాదు మీ యొక్క పరిసరం ఎలా ఉంది, మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మీరు తాగే నీళ్లు కావచ్చు, తినే ఆహారం కావచ్చు, మరి పీల్చే గాలి కావచ్చు, వీటి వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి క్యాన్సర్ యొక్క రిస్క్ తగ్గాలి అంటే మన జీవనశైలి ముఖ్యంగా మారాలి. సో క్యాన్సర్ని నివారించడానికి మనం ఏం చేయగలం, హౌ కెన్ యూ ప్రివెంట్ క్యాన్సర్,
క్యాన్సర్ నివారించడానికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఇలా ఉంటాయి. ఏంటంటే క్యాన్సర్ని తగ్గించడానికి నంబర్ వన్ ఏంటంటే మీకు అలవాట్లు, ఇందాక నేను చెప్పిన రీతిగానే ప్లీజ్ స్టాప్ టొబాకో, పొగాకు మానేయాలి. కంప్లీట్గా పొగాకు మానేసినట్లయితే నెక్స్ట్ మినిట్లో నుంచే మీ శరీరంలో బెనిఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. తర్వాత రెండోదిగా చూసినట్లయితే మీ యొక్క అలవాట్ల గురించి, మరి ఆహారపు అలవాట్లు, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్ మనం తీసుకోవడం, శారీరక వ్యాయామం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. వారానికి మరి 5 రోజులు అట్లీస్ట్, రోజుకి 30 నిమిషాలు చొప్పునైనా కూడా శారీరక వ్యాయామం కలిగి ఉండాలి. అలాగనే మరి ఊబకాయం ఆపుకొని మీకు బరువు, మరి మోతాదు మీ వయసు తగ్గట్టుగా, మీ యొక్క హైట్కి తగ్గట్టుగా మీకు బరువు ఉండాలి. సో మెయింటైన్ ఏ వెరీ గుడ్ హెల్దీ బాడీ వెయిట్. అలాగనే మరి మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ గురించి కూడా చెప్పాను. మరి మద్యపానం సేవించే వాళ్ళు దయచేసి వినండి, మానేసినట్లయితే చాలా మంచిది. ఒకవేళ మానకపోయినట్లయితే 2 డ్రింక్స్ ఫర్ మెన్, మగవాళ్ళకి 2 డ్రింక్స్ పర్ డే, ఆడవారికి 1 డ్రింక్ పర్ డే అని రికమెండేషన్ చెప్తూ ఉన్నాయి. కానీ నా రికమెండేషన్ అయితే మరి మీరు మద్యపానాన్ని మానేసినట్లయితే చాలా చాలా మీ యొక్క శరీరానికి మంచిది, క్యాన్సర్ నివారించడానికి. అట్లనే మీకు క్యాన్సర్ స్క్రీనింగ్, మీ ఏజ్కి తగ్గట్టుగా కొన్ని పరీక్షలు చేసి క్యాన్సర్ని ముందస్తులో కనుగొనడానికి వీలు పడుతుంది. స్క్రీనింగ్ అంటాం. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్కి 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 2 సంవత్సరాలు ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవచ్చు. అలాగనే ప్యాప్స్మేర్ అని సర్వైకల్ క్యాన్సర్కి, కొలోనోస్కోపీ ఫర్ కోలన్ క్యాన్సర్స్కి, కొన్ని ట్యూమర్ మార్కర్స్, ఓరల్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి. మీరు మీ డాక్టర్ని అడిగి తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి సూచనలు, ఇబ్బందులు లేనప్పుడు చేయించుకునే పరీక్షలనే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. సో అది చేయించుకోవచ్చు. అంత మాత్రం కాదు, మరి క్యాన్సర్ నివారించడానికి మరొక మంచి సూచన ఏంటంటే 2 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. నంబర్ 1 HPV వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. రెండోదిగా హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్, ఇది లివర్ క్యాన్సర్కి దారితీస్తూ ఉంటుంది. సో ఈ 2 క్యాన్సర్స్కి 2 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా HPV వ్యాక్సిన్ అనేటువంటిది గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ నివారించట్లో చాలా చాలా ప్రాముఖ్యమైనది. మరి టీనేజర్ వచ్చిన అమ్మాయిల్లో 11 to 13 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఈ యొక్క వ్యాక్సిన్, ఇప్పుడు సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఒకటి తీసుకున్నట్లయితే మరి లాంగ్ టర్మ్ ఇక క్యాన్సర్ రాకుండా దోహదపడుతుంది. సో ఓవరాల్గా క్యాన్సర్ నివారించడానికి ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీరందరూ కూడా దీన్ని చూసినందుకు, ఇక వీడియో వాచ్ చేసినందుకు మీకు అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్.